పంచాయతీ ఎన్నికలు మొదటి విడత పూర్తయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరి అంచనాలు వాళ్ళవి, ఎవరి లెక్క వాళ్ళవి, ఎవరు గెలుపు వారదు అన్నట్టుగానే ఉంది. ఇంకా అధికారికంగా ఎస్ఈసి ఒక లెక్క విడుదల చేయకుండా లేదంటే పార్టీలు గ్రౌండ్ లెవెల్లో ఏ పంచాయతీ తమ సొంతమైంది అనే దాని మీద రెండు పార్టీలు కూడా అధికారికంగా అఫీషియల్గా ఏదైనా ఒకటి విడుదల చేస్తే ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఈ లోపల తామే గెలిచావని లేదంటే వైసీపీ పతనానికి ఆ ప్రారంభం ఇదే అని రకరకాల రాజకీయ విమర్శలు, రాజకీయ ఆరోపణలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారి విషయంలో లేదంటే నారా లోకేష్ గారు చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి ప్రభుత్వం తరఫున కొంతమంది మాట్లాడుతున్నారు. తాజాగా కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంటే మొన్న స్వర్ణ కార్లకు సంబంధించి ఆయన వెళ్ళి పరామర్శించడం, నారా లోకేష్ గారు ఆ సందర్భంగా పంచాయతీ ఎన్నికల గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం, అంటే ఇంకా గెలుపు తమదే పూర్తిగా ప్రజలు కూడా ప్రతిపక్షం వైపున అంటే అధికార పక్షానికి సంబంధించి ఎటువంటి వ్యతిరేకత వచ్చింది ఈ 18 నెలల్లో అనే దాని మీద కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇటువంటి సమయంలో ఒక సవాల్ అయితే విసురుతున్నారు కొడాలి నాని. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది, లోకేష్ చిత్తూరు వెళ్ళి సర్పంచ్గా కనుక పోటీ చేసి గెలిస్తే తాను రాష్ట్రం వదిలి వెళ్ళిపోతాను, పదవి వదిలేస్తాను, రాష్ట్రం వెళ్ళిపోతాను అంటూ ఒక సవాల్ విసురుతున్నారు మంత్రి కొడాలి నాని. ఎందుకంటే మొదటి విడత ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారా, లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారా వాళ్ళకే తెలియట్లేదు అంటే ఆయన మాట్లాడటం, తెలుగుదేశం పార్టీని చంద్రబాబు వీడు వెళితే కనుక ఆ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం రాదని చెప్పడం, రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీడీపీకి క్యాడర్ పూర్తిగా దూరం అయిపోతుంది, మున్సిపల్ ఎన్నికలు అసలు క్యాడరే ఉండదు అనేది కూడా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు. స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఎప్పుడు కూడా గెలుపు వైసీపీ దే తప్ప ఇక నుంచి టీడీపీకి ఆ ఛాన్స్ లేదని. అయితే ఇక్కడ ఫైనల్గా లోకేష్ గారికి వేసిన సవాల్ ఏదైతే ఉందో దాని మీద ఎటువంటి రియాక్షన్ ఉంటుంది నారా లోకేష్ గారి దగ్గర నుంచి కానీ తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి కానీ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.